ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 10 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 16:17. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. వ్యాఖ్యానాంశం: సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. వ్యాఖ్యానాంశం: సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. వ్యాఖ్యానం: సువార్త సారాంశమంతా పై 2 వచనాల్లో ఇమిడి ఉంది. జాతి, మత, కుల ప్రమేయం లేకుండా నమ్మేవారందరినీ రక్షించడానికి శక్తి గలది సువార్త. పౌలు ఎందుకు సిగ్గుపట్టడం లేదో స్పష్టమైన వివరణ ఇక్కడ ఉంది. మొదటిది, సువార్త దేవుని నుండి వచ్చిన శుభవార్త, 16 వచనంలో. రెండవది, సువార్త రక్షించడానికి దేవుని శక్తి గలది, 16 వచనంలోనే. మూడవది, దేవుని నీతిని వెల్లడిస్తుంది శుభవార్త, 17 వచనంలో. పౌలు సిగ్గుపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. 4 చూద్దాం. పౌలు కాలంలో నీరో చక్రవర్తి రోమును పరిపాలిస్తున్నాడు. ఆ కాలం నైతికంగా దిగజారుతనానికి పెట్టింది పేరు. రోమ ఒక మురికి కోపం, దుర్మార్గం, విచ్చలవిడితనం అక్కడ నడివీధుల్లో ఊరేగాయి. అలాంటి రోజులు దేవుని నీతి సువార్తకు పూర్తిగా వ్యతిరేకం. రెండవది, పౌలు సిగ్గుపట్టడానికి కారణం, పౌలు యూదా జాతికి చెందినవాడు. ఆ రోజుల్లో యూదుల్ని అసలు మనుషులుగా పరిగణించేవారు కాదు, చాలా హీనంగా చూసేవారు. యూదేతరుల మధ్య ఉన్నప్పుడు పౌలు సిగ్గుపడటం సహజం. శరీరరీత్యా తాను ఇతరుల ఎదుట సిగ్గుపడవచ్చు. మూడవది, పౌలు సిగ్గుపట్టడానికి కారణం, పౌలు ప్రకటిస్తున్న సువార్త నమ్మశక్యం కాంది. హీనమైన యూదు జాతికి చెందిన ఒక వ్యక్తి లోకరక్షకుడిని ప్రచారం చేస్తున్నాడు. అతడు యూదుడు మాత్రమే కాదు, అందరు మనుషుల్లాంటి వాడు. అంతటితో అక్క, అతని మరణం అందరి మరణం కంటే భిన్నమైంది. అంతేకాదు, అతడు అందరి కొరకు, అంటే అందరి స్థానంలో మరణించాడు. ఇవి చాలదన్నట్టు అతడు తిరిగి లేచాడని చెప్తున్నారు. ఆయన దేవుని కుమారుడే అనడానికి ఆయన పునరుద్ధానమే సాక్ష్యం. ఇలాంటి నమ్మశక్యం కాని మాటలని బట్టి అనేకులకు సువార్త అంటే తిరస్కార భావం ఉండేది. ఎవరైనా అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి వెనకడుగు వేస్తారు. ఇక 4వది, పౌలు సిగ్గుపట్టడానికి కారణం, పౌలు తరచూ తిరస్కారానికి గురయ్యేవాడు. ఏదో కొందరు వ్యక్తులు కాదు, సమాజం అంతా తిరస్కరించేది. ఉదాహరణకి, ఫిలిప్పి పట్టణంలో అధికారులు పౌలును చెరసాల్లో వేశారు. చూడండి అపొస్తలకాయ గ్రంథం 16:19-23. మత నాయకులు అతన్ని థెస్సలోనికి నుండి దాదాపు తరిమివేసినంత పని చేశారు. బెరయలో అతనికి ప్రాణాపాయం ఏర్పడింది. 17:5-15 చూడండి. మేధావులు ఎథెన్స్ నగరంలో పౌలును హేళన చేశారు. ఇదే 32వచనం. అతని సందేశం మేధావి వర్గ గ్రీకులకి వెర్రితనంగా ఉంది, తన స్వంత ప్రజలైన యూదులకు అడ్డుబండగా ఉంది. కొన్ని సందర్భాల్లో పౌలు దూరంగా పారిపోవాలని తలంచాడు. ఇక పౌలు సువార్త విషయం సిగ్గుపడకపోవటానికి కారణాలు రేపటి సంచికలో చూద్దాం. శుభములతో వందనాలు.